హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్కెస్టార్స్ ఛానల్. చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం. నా పేరు స్వరాజలక్ష్మి. ఈరోజైతే నేను యూట్యూబ్లో హల్చల్ చేస్తున్న ఒక వీడియో వైరల్ అవుతుంది కదా, దాని మీద నేను కూడా వీడియో చేయబోతున్నాను. అది వచ్చి డాల్గొనా కాఫీ అనమాట. దీని మీద నేను కూడా ఈరోజు ఛాలెంజింగ్ వీడియో చేస్తున్నాను. సో నాకైతే ఎవరు ఛాలెంజ్ ఇవ్వలేదు, నేనే చేస్తున్నాను అనమాట. కొంతమంది అంటే ఆల్మోస్ట్ అందరూ అట్లే చేస్తున్నారు, కొంతమంది మాత్రం వేరే వాళ్ళకి ఛాలెంజ్ ఇచ్చి చేస్తున్నారు అనమాట. నేను ఒక యూట్యూబర్ది ఈరోజు నేను వీడియో చూశాను. సో ఆ తర్వాత నేను సెర్చ్ చేస్తే, అంటే ఇది ఒక 1 వీక్ నుంచి చూస్తున్నాను నేను కూడా, కానీ వీడియో చేయాలన్న ఐడియా నాకైతే రాలేదు. నేనైతే ఇంకా ఆ యూట్యూబర్ వీడియో చూసిన తర్వాత నాకు కూడా ఈ ఛాలెంజ్ చేయాలనిపించింది అనమాట. సో నేనైతే అదంతా ప్రాసెస్ మీతో నేను షేర్ చేసుకుంటాను. ఆ టేస్ట్ ఎలా వచ్చింది, ఏంటి, హిట్టా, పట్టా, ఫ్లాపా, ఇవన్నీ కూడా నేను జెన్యున్గా చెప్పబోతున్నా ఈ వీడియోలో. మొత్తానికి అయితే నాకు అది నచ్చిందా లేదా అనేది కూడా ఖచ్చితంగా చెప్పేస్తాను. మొత్తానికి అయితే మరి ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము. అవి 3 రకాలుగా చేయొచ్చు అనమాట ఈ డాల్గొనా కాఫీ. నేనైతే మాత్రం వేడి పాలతో చేస్తున్నాను. చాలామంది చల్లని పాలతో చేస్తున్నారు, అలానే ఐస్ క్యూబ్స్ కూడా వేసేస్తారు. నేనైతే ఐస్ క్యూబ్స్ నేను వేయట్లేదు. నేను కొంచెం మరీ గోరువెచ్చగా కాదు, అలానే మరీ వేడి పాలు కాదు, మధ్యలో కొంచెం ఉండేటట్లుగా నేను వేడి పాలతో నేను ఈ డాల్గొనా కాఫీ చేస్తున్నాను. సో నా దగ్గర అయితే ఈ చిన్నది ఉందనమాట నెస్కేఫ్ది, నేను ఇదే యూస్ చేస్తాను. ఏదైనా సరే కాఫీ పౌడర్ యూస్ చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర అయితే మాత్రం ఈ నెస్కేఫ్ క్లాసిక్ ఉంది చిన్నది, నేను ఇంకిప్పుడు అది యూస్ చేస్తాను. అయితే మనం కాఫీ ఎన్ని స్పూన్స్ అయితే తీసుకుంటున్నామో, చాలామంది షుగర్ కూడా సేమ్ స్పూన్స్ తీసుకుంటున్నారు. నేనైతే 1 స్పూన్ ఎక్కువే తీసుకుంటాను, మరి ఎందుకంటే చేదుగా ఉంటుంది కదా, మరి చండాలంగా వస్తుందేమో అని ముందే నాకు అనిపిస్తుంది. కాబట్టి నేను 1 స్పూన్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. సో అలాగే చేస్తున్నారు, ఇలాగ సేమ్ క్వాంటిటీలో తీసుకుంటున్నారు, అలాగే 1% ఎక్కువ కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు వచ్చి నేను పెద్ద బౌలే తీసుకున్నాను, ఎందుకంటే మరీ చిన్న బౌల్ తీసుకుంటే మనకి కలపడానికి యూస్ఫుల్గా ఉండదు అనమాట, అందుకని చెప్పి నేను కొంచెం పెద్దదే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చి ఈ స్పూన్ క్వాంటిటీతో నేను త్రీ స్పూన్స్ కాఫీ తీసుకున్నాను. అలానే షుగర్ కూడా సేమ్ స్పూన్తో తీసుకుంటున్నాను. 1, 2, 3, 4. ఇందులో మనం 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ వాటర్ వేసుకొని అందరూ మిక్స్ చేసుకుంటున్నారు అనమాట. సో కొంతమంది ఏంటంటే మనం ఏ క్వాంటిటీ అయితే ఈ 2 తీసుకున్నామో అదే క్వాంటిటీ వాటర్ వేస్ట్ చేస్తున్నారు. నేనైతే ప్రస్తుతానికి పాల్తో చేస్తున్నాను. అలానే ఇది బీటర్ ఉంటుంది కదా, దీంతో నేను ఇప్పుడు దీనంతా మిక్స్ చేసుకుంటున్నా. ఇది చాలా టైం పడుతుంది మనకి, నిజంగా చాలా ఎక్కువ టైం తీసుకుంటుందంట. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ ఎంత టైం అయింది దీనికి అని చెప్తాను. మొత్తానికైతే ఈ మిశ్రమం ఇప్పుడు ఇలా వచ్చింది. ఇంకా లూజ్గా రావాలన్నమాట, ఇంకా చాలా అంటే థిక్గా రావాలి, లూజ్గా కాదు. ఇంకా చాలా సేపు అవుతుంది అనమాట ఇది చేసేసరికి. మొత్తానికైతే ఇప్పుడు 8 మినిట్స్ అయింది, ఇంకా చూడాలి ఎంతసేపు అవుతుందో అనమాట. జారుగా వచ్చింది, ఇంకా కొంచెం రావాలి. సో ఇది కలిపి కలిపి నాకేమనిపిస్తుంది అంటే ఈ ప్లాస్టిక్ ఈ డబ్బా పై అది ఏమంటారో ఇందులో నుంచి బయటకు వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. అంతసేపు కలుపుతున్నాం అనమాట, అయినా ఇది అవ్వలేదు. 20 మినిట్స్ అయిపోయింది నేను ఇప్పుడు కలపబట్టి, ఇంకొంచెం సేపు ఉంటే ఇది అయిపోతుంది. సో ఇంక ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో పాలు పోసుకుంటున్నాను అనమాట. ఇది ఆల్రెడీ చల్లగా అయిపోయాయి పాలు, వేడిగా ఏం లేవు, అలానే మరీ గోరువెచ్చగా కూడా లేవన్నమాట. ఇంకా ఇది వచ్చి నేను 1/2 కన్నా కొంచెం పై వరకు వేసుకుంటున్నాను. ఈ పాలలో ఎవరు షుగర్ వేయలేదన్నమాట, సో నేను కూడా వేయలేదు. ఇంక ఇప్పుడు మనం చేసుకున్న ఈ మిశ్రమాన్ని వచ్చి దీని మీద లైట్గా వేసుకోవాలన్నమాట. మరీ ఫాస్ట్గా వేసుకున్నా కూడా అది లోపలికి వెళ్ళిపోతుంది. సో మనం పై పైన వేసుకోవాలి. సో మొత్తానికైతే చెంపలు తెచ్చుకొని సమ్మర్లో ఈ క్వారంటైన్లో కరోనా వల్ల డాల్గొనా రెడీ చేశాను నేను కూడా. మొత్తానికైతే ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను.
బాగానే ఉంది, పైరు అయితే బాగానే ఉంది. మరి ఈ పాలల్లో చక్కెర లేదు కదా, అది ఒకసారి టేస్ట్ చేస్తాము. నాట్ బ్యాడ్, బాగానే ఉంది. కొంతమంది బాగుందన్నారు, కొంతమంది వరస్ట్గా ఉందన్నారు. మొత్తానికి అయితే నాకు బాగానే వచ్చింది. చక్కెర కొంచెం ఎక్కువ వేయడం వల్లేమో మరి నాకైతే తెలీదు. మొత్తానికి అయితే టేస్ట్ బాగుంది. సో మా వారికి కూడా ఒకసారి ఎట్లని చెప్పు నాకు టేస్ట్. నాట్ బ్యాడ్, బాగానే ఉంది. మొత్తానికి అయితే ఈ టేస్ట్ నేను వరస్ట్గా వస్తుంది అనుకున్నాను, కానీ బాగానే ఉందండి. మరీ అంత చండాలంగా ఏం లేదు. నిజంగా ఫ్రాంక్లీ స్పీకింగ్ నేనైతే బాగా రాదు అనుకున్నా కొంతమంది చూసి. మొత్తానికి అయితే బాగుంది టేస్ట్, చాలా బాగుంది. అవి పచ్చి చక్కెర లేని పాలు కదా, అంత టేస్ట్ రాదేమో, మరీ కొంచెం రాగా ఉంటుందేమో అని అనుకున్నాను. ఎందుకంటే ఓన్లీ మనం షుగర్ ఇంకా కాఫీ కలిపాము కాబట్టి. మొత్తానికి టేస్ట్ చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మొత్తానికి అయితే ఫ్లాప్ అయితే అవ్వలేదు, హిట్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫ్యూచర్ ఎవరైనా చూస్తూ ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలిసి ఉంటుంది. టేక్ కేర్, బై బై.